జగిత్యాల మున్నూరు కాపు సంఘానికి కోటి రూపాయల అభివృద్ది నిధులు ప్రకటించేందుకు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, పార్లమెంట్ సభ్యురాలు కవిత, మంత్రి జోగురామన్న చిత్రపటాలకు కుల ప్రజాప్రతినిధులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ సంఘానికి కోటి రూపాయల అభివృద్ది నిధులు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్నూరు కాపు సంఘ కుల బృందాలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జగిత్యాల అన్నపూర్ణ చౌరస్తా నుండి ర్యాలీగా కొనసాగింది. అనంతరం తహసీల్ చౌరస్తా వద్ద ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. చూద్దాండి చూద్దాడు రెడీ నేను ఒక చూడు ఒళ్ళు అవుతాండి చేద్దాడు సైక్లింగ్. ఈరోజు గౌరవనీయులు శ్రీమతి అక్కయ్య పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారు, అదేవిధంగా మా మంత్రివర్యులు జోగు రమణ గారు, అదేవిధంగా దానం నాగేందర్ గారు, కేశవరావు గారు, డి శ్రీనివాస్ గారు, మా ప్రజాప్రతినిధులందరూ చూపించగానే జగిత్యాల జిల్లాకు అత్యధిక మొత్తంలో 1 కోటి రూపాయల అభివృద్ధి నిధులు ప్రకటించి మున్నూరు కాపులకు బాసటగా ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, పార్లమెంటు సభ్యురాలు కవితక్క గారికి, మా మున్నూరు కాపు రక్త సంబంధికులు, మా కుల బాంధవులైనటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు జోగు రమణ గారికి, మున్నూరు కాపు ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మీరు ఏదైతే ఈరోజు మాకు ఆర్థికమైనటువంటి నిధులు అభివృద్ధి నిధులు ప్రకటించారో తప్పకుండా దానికి సార్థకత చేకూరే విధంగా దానిని సద్వినియోగపరచుకుంటామని చెప్పేసి జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘ పక్షాన తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే మున్నూరు కాపు సోదరులందరూ కూడా జిల్లా నలుమూలల నుండి శుభాకాంక్షలు తెలియడానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మున్నూరు కాపులందరూ కూడా ఐక్యంగా ఉంటూ అదేవిధంగా ప్రభుత్వానికి మా జిల్లా మున్నూరు కాపు సంఘం తరఫున, రాష్ట్ర మున్నూరు కాపు సంఘం తరఫున నివేదించేది ఏంటంటే, అయ్యా భవిష్యత్తులో మా మున్నూరు కాపులకు అత్యధిక రాజకీయాల్లో అత్యధిక సీట్లు కేటాయించి మరి ముందంజలో ఉంచాలని చెప్పేసి జగిత్యాల నడిబొడ్డు నుంచి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాము. ఈరోజు ప్రకటించినటువంటి అమౌంట్తో పాటు గతంలో మాకు సహకరించినటువంటి గౌరవ మాజీ ఎమ్మెల్యే ఎల్రమ్మ గారికి, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు హనుమంతరావు గారికి, శాసనమండలి సభ్యులు సంతోష్ కుమార్ గారికి ఆర్థిక నిధులు అందించినందుకు ప్రతి ఒక్కరికి, కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున జగిత్యాల జిల్లా పక్షాన వి హనుమంతరావు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తున్నాము. జై మున్నూరు. నిన్న 5 కోట్లు 5 ఎకరాల భూమి ప్రకటించారు, కానీ మేము కోరుతున్న మున్నూరు కాపు కార్పొరేషన్ ప్రకటించాలని మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా మా మంత్రి, మున్నూరు కాపుల మంత్రి, అలాగే రాష్ట్ర మంత్రి వారు జోగు రామన్న గారు, అట్లాగే మా ఎంపీ కవితక్క గారు, అట్లాగే మా డాక్టర్ సంజయ్ కుమార్ గారు కూడా
వారి కృషితో మన కవితక్క గారు మన జగిత్యాల జిల్లాకు రూపాయలు కోటి మంజూరు చేసినందుకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అంతే జగిత్యాల జిల్లా ముందురు కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి మన ఎంపీ కవితక్క గారు కోటి రూపాయలు సాంక్షన్ చేసినారు, కోటి రూపాయలు పెట్టినారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే 7వ తారీఖు రోజు జగిత్యాలలో జగిత్యాల జిల్లా తరఫున, జగిత్యాల జిల్లా సంఘం తరఫున, మండల సంఘం తరఫున, గ్రామ సంఘం తరఫున, పట్టణ సంఘం తరఫున దాదాపు 5000 మందితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని కవితక్క గారిని ఘనంగా సన్మానం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దేశానికి పట్టడన్నం పెట్టే 300 కాపులను ముందుకు తీసుకెళ్లాలని, వాళ్ళలో ఐకమత్యంగా ఉండి ముందుకెళ్లాలనే ఉద్దేశం కొద్దీ మా జగిత్యాల జిల్లా 300 కాపు సంఘం ఎంతో కృషి చేస్తూ ఈనాడు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకెళ్లడానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తున్న భాగంగా ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి మా జగిత్యాల జిల్లాకు 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించుకోవడం మాకు చాలా ఆనందకరం. ఈ సమయంలో కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయ రంగంలో 300 కాపులను ముందుకు తీసుకురావడానికి అన్నలు చాలా కష్టపడుతున్నారు. అదేవిధంగా మేము కూడా ముందుకు రావడానికి చాలా అన్ని విధాలుగా సన్నద్ధమే ఉన్నాం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేయని విధం కుల, మత, వర్ణ, వర్గ భేదాలు లేకుండా ప్రతి కులానికి, ప్రతి వర్గానికి తమ వంతు సహాయం చేస్తూ ఇప్పుడు ఎంతో ముందుకొచ్చి మా 300 కాపులను కూడా ముందుకు తీసుకెళ్లడానికి జగిత్యాల జిల్లాకు 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రాజకీయ పరంగా బీసీలను ముందుంచాలని రిజర్వేషన్లో 50% పెట్టి అదేవిధంగా కాకుండా మార్కెట్ కమిటీలలో ఒక మహిళలు వాళ్ళు ముందుండాలనే ఉద్దేశం కొద్దీ నా లాంటి వ్యక్తులను ముందుకు తీసుకొచ్చి ఒక ఉన్నతమైన పదవులు అధిరోహించే విధంగా చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు కవితక్క గారికి, డాక్టర్ సంజయన గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము ఐకమత్యంగా ఉండి మాకు కావాల్సిన అన్ని హక్కులను మేము పొందడానికి ఎంతకైనా వెనుకబోమని, అదేవిధంగా జగిత్యాల జిల్లాను 300 కాపులు ఐకమత్యంలో ముందుండే విధంగా కృషి చేస్తామని వారికి, దానికి ముఖ్యమంత్రులే కానీ, మంత్రులే కానీ, ప్రజాప్రతినిధులు అందరి సహాయ సహకారాలు ఉండాలని సందర్భంగా కోరుకుంటూ తెలంగాణలో జగిత్యాల జిల్లా 300 కాపు సంఘం తరఫున మరోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖర్ రావు గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి జగిత్యాల జిల్లా పక్షాన మరి దేవన్న గారు ఉన్ననే మహాసభ మరి రాష్ట్ర అధ్యక్షుడు వారు ఆదరింపు కానీ, మరి అదేవిధంగా మా 300 కాపు జగిత్యాల జిల్లా పక్షాన జిల్లా అధ్యక్షునిగా నేను మరి ఇతర నాయకులందరూ కలిసి ఇవాళ జగిత్యాల్లోనే ప్రత్యేకంగా మన టీఆర్ఎస్ పార్టీ పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మా జగిత్యాల జిల్లా సంఘానికి 1 కోటి రూపాయలు శాంక్షన్ ఇచ్చినందుకు, మరి అదేవిధంగా ఆ శాంక్షన్ పంపించిన మరి డాక్టర్ సంజయ్, ఏదైతే జగిత్యాల జిల్లా ఇన్ఛార్జి గారు, టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి మరి డాక్టర్ సంజయ్ అన్న గారికి, అదేవిధంగా మరి ఇక్కడ పార్లమెంటు సభ్యురాలైన నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా 300 కాపు సంఘం పక్షాన. అదేవిధంగా ఇవాళ చూసినట్టయితే మరి రాష్ట్రంలోనే మరి 5 కోట్ల రూపాయలు 5 ఎకరాల భూమి కేటాయించారు. నిజంగా కూడా సంఖ్యాబలంగా మరి 300 కాపులే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. నిజంగా కూడా అన్ని సంఘాలకు ఇచ్చినట్టుగా 10 కోట్ల రూపాయలు, అదేవిధంగా 10 ఎకరాల ల్యాండ్ కూడా మాకు హైదరాబాదులో నడిబొడ్డులో ఇవ్వాలి. నిజంగా కూడా 300 కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఈనాడు రాజ్యాధికారికంగా ఏదైతే సెకండ్ సంఖ్యలో చూసినట్టయితే గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, చాలా ఉన్నతమైన స్థాయిలలో కూడా 300 కాపులు ఉన్నారు కాబట్టి ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వానికి పూర్తిగా బాసటగా నిలిచేవారు మన తెలంగాణ ఉద్యమంలో కూడా పూర్తిగా ముందుండి కొట్లాడిన వాళ్ళు కూడా పూర్తిగా ఈనాడు రైతన్నలే కాబట్టి, రైతు సోదరులే కాబట్టి, రైతులే అంటే ఈనాడు 300 కాపులే కాబట్టి తప్పనిసరి ప్రభుత్వం గుర్తించాలి. ఈరోజు మా 300 కాపు సంఘానికి కానీ మా 300 కాపు సోదరి సోదరుమణులకు గౌరవ ముఖ్యమంత్రులు చంద్రశేఖర్ రావు గారు మాకు ₹1 కోటి మరియు సంఘ భవన నిర్మాణ కొరకు స్థలం కేటాయించడం జరిగింది. దానికి అందరం మేమందరం కూడా మా 300 కాపు మిత్రులందరము
మా కుటుంబం అంతా కూడా మీ అందరికీ మీడియా సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న జనాభా లోపల మా ముందు కాపులో జనాభా ఎక్కువ ఉంది కాబట్టి అందరు కోరుకునే విధంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అంతేకాకుండా ముందు కాపులో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్లకు రాను రోజుల లోపల మంచి ఉపాధి కల్పిస్తారని ఆ విధంగా కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ముందు కాపు పెద్దలందరికీ మరియు ఇంత మంచి మా కోరికను తీర్చిన కేసీఆర్ గారికి ఈ మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జగిత్యాల జిల్లా నుండి ప్రతినిధులకు అడగగానే జగిత్యాలలో 1 కోటి రూపాయల నిధులు మరియు పోచమ్మవాడ పోచమ్మ సంఘానికి 460,000 నిధులు, హన్మాడ సంఘానికి 460,000 నిధులు మరియు హైదరాబాద్లో ముందు కాపు సోదరులకు 5 కోట్ల నిధులు మరియు 5 ఎకరాల భూమి ప్రకటించిన సీఎం కేసీఆర్ గారికి, అందుకు సహకరించిన మేడం కవిత గారికి ధన్యవాదాలు. ముందు కాపు ఇటువంటి ముందు కాపులందరూ ఐక్యంగా ఉండి ఏదైనా సాధించుకోవడానికి తమ హక్కు సాధించడానికి ముందుకు రావాలని కోరుకుంటూ